హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సొంత పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. పరకాల టికెట్ ఉద్యమకారులకు కేటాయించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విష్ణు ఉద్యమంతో సంబంధం లేని ధర్మారెడ్డితో పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. విష్ణుకు అండగా విద్యార్థి సంఘాలు ఉద్యమ సంఘాల నాయకులు నిలుస్తున్నారు. అన్ని తీస్తావు అన్న జరిగి ఎంతో జరగదు. రెండు రెండు ఆయనకి పట్టుకుంటాడు. స్లోగన్స్ జై తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నిన్నటి రోజున నన్ను టీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది బహిష్కరిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు నేను మీకు నన్ను సస్పెండ్ చేసే అధికారం ఎవరిచ్చారు? నన్ను సస్పెండ్ చేయించే అధికారం ఎవరిచ్చారు? సస్పెండ్ చేసే అధికారం నీకెవరిచ్చారు అని నేను ఈరోజు ఈ మీడియా ముఖంగా నిన్ను ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఈ విధంగా నువ్వు సస్పెండ్ చేయడం సరికాదు. ఎందుకంటే నువ్వు నన్ను సస్పెండ్ చేయాలనుకుంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి నీకు తెలియకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక వ్యక్తిని సస్పెండ్ చేయాలంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ఉండాలి. హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సొంత పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. పరకాల టికెట్ ఉద్యమకారులకు టికెట్ కేటాయించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక్కొక్క నియోజకవర్గంలో అసంతృప్తులు బయటపడుతున్నారు. నేత ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా మిగతా నాయకులకు మధ్య ఉన్న వర్గ విభేదాలు పారస్థాయికి తీసుకుంటున్నాయి, అవి బహిర్గతమవుతున్నాయి. తాజాగా పరకాల నియోజకవర్గంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల పేరుతో కొంతమంది బయటకు వస్తున్నారు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పైన వారు కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఉద్యమకారులను పట్టించుకోవట్లేదు అంటూ కొన్ని ఆరోపణలు అయితే వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విష్ణు కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ధర్మారెడ్డికి సంబంధించిన వర్గీయులు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఆయనను బహిష్కరించే అధికారం ధర్మారెడ్డి కానీ లేకుంటే మిగతా నాయకులకు ఎవరికి లేదు. తాను ఎక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు కాబట్టి తను ఎందుకు బహిష్కరిస్తారంటూ విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన మరికొంతమందితో కలిసి ధర్మారంజంలో నిరసన కార్యక్రమం చేపట్టాడు. అదేవిధంగా హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాసం వినయ్ భాస్కర్ కి కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకు తమని బహిష్కరిస్తున్నారు? గత కొన్నాళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఉన్నప్పటికీ కూడా తమ కార్యకలాపాలు తాను చేసుకుంటూ పోతున్నాం, మమ్మల్ని బహిష్కరించే అధికారం ఎక్కడంటూ వారైతే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని నియోజకవర్గాల్లో మూడు వరంగల్ జిల్లాలోని తయారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఆయన చాలా మంది తిరుగుబాటు తీస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే జనగామ, శేషన్గంపూర్, మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి, వరంగల్ తూర్పు ఇలాంటి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. కానీ పరకాల్లో ధర్మారెడ్డికి చాలా క్లీన్ షీట్ ఉంది. అదేవిధంగా కేటీఆర్ కూడా రాబోయే ఎన్నికల్లో ధర్మారెడ్డిని భారీ మెజార్టీగా గెలిపించాలని ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఉద్యమకారుల పేరుతో బయటికి కొంతమంది బయటకు రావడం అంత ఏముంది, అక్కడ స్థిర వెనుక ఉన్న శక్తుల వేరు అనే ఒక ప్రశ్న అయితే తలుస్తుంది. చూడాలి, పార్టీ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదు. పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది ఏంటని చూడాల్సి ఉంటుంది. మనిషి నేను ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నిన్నటి రోజున నన్ను టీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది బహిష్కరిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు నేను ఈ అమరధామం సాక్షిగా నేను వారిని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నీకు నన్ను సస్పెండ్ చేసే
అధికారం ఎవరిచ్చారు? నన్ను సస్పెండ్ చేయించే అధికారం ఎవరిచ్చారు? సస్పెండ్ చేసే అధికారం నీకెవరిచ్చారు అని నేను ఈరోజు ఈ మీడియా ముఖంగా నిన్ను ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఈ విధంగా నువ్వు సస్పెండ్ చేయడం సరికాదు. ఎందుకంటే నువ్వు నన్ను సస్పెండ్ చేయాలనుకుంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి నీకు తెలియకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక వ్యక్తిని సస్పెండ్ చేయాలంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ఉండాలి.